దేశము కొరకు విజ్ఞాపన చేయు దినములు ఈ దిన కోటిలోనికి చెరువచ్చిన మిమ్మల్ అందరిని బట్టి ప్రభువును స్థుతిస్తూ ప్రత్యేకంగా అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను లైవ్లో కూడా ఏకీభవిస్తూ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను ప్రభువును స్థుతిస్తూ ఉన్నాను కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు ప్రతిదినం కూడా మేము కూడా లైవ్లో ఎక్కి భావిస్తూ ఉన్నాం వాక్యం ద్వారా బలపరచబడుతున్నాం మీతో కలిసి దేశం కొరకు ప్రార్థించడానికి ప్రభు మాకు కూడా మంచి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నారు దేశముల కొరకు విజ్ఞాపన చేయు దినములోనేటువంటి ఈ చక్కటి ప్రార్థన కూడికని బట్టి మేము ఎంతో ప్రభును స్థుతిస్తాం ఉన్నామని చాలామంది తెలియచేస్తూ ఉన్నారు వారందరిని బట్టి కూడా నేను ప్రభువుకు మహిమ ఆరోపిస్తూ ఉన్నాను ఇదను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించిన పిమ్మట మరలా మనం కొన్ని నిమిషాల కొరకు ప్రార్థన చేద్దాం అందరూ బైబిల్ తెరిచి మార్గుసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్య భాగాన్ని చదువుతుండగా అందరూ కూడా మీరు గమనించండి మార్కు తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్య భాగం ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని ఆయనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం అని వారితో చెప్పాను చిన్న ప్రార్థన పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దినం పునర్ధానపు దినం పగటి కాల సమయంలో మీ సన్నిధిలో మిమ్మలను ఆరాధించి సేవించి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తిరిగి రాత్రికాల సమయంలో మా దేశం కొరకు మా తెలుగు రాష్ట్ర ప్రజల కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మీ సన్నిధులు మేమంతా సమకూర్చుబడ్డానికి మీరు మాకు సహాయం చేశారు ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు తండ్రి చదవబడిన వాక్య భాగంలో నుండి కొద్ది నిమిషాలు మా అందరితో మీరు మాట్లాడండి మీ పక్షంగా నన్ను సంపూర్ణంగా మీ చాట్ను మరుగు చేయండి మీ సన్నిధి చెందిన ప్రతిబిడ్డను బలపరిచి మహిమ పొందండి ఏసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమె అందరూ సంతోషంగా మన చేతులు ఎత్తేసైకి మనం స్తోత్రం చెల్లిద్దాం యేసు ప్రభు వారు శరీరధారీగా ఉన్న దినాల్లో ఓ పర్యాయం శిష్యులందరూ కలిసి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభును ఒక మాట అడుగుతూ ఉన్నారు ప్రభువా ఆ దయ్యమును మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం మేము కూడా చేయవలసినవన్నీ చేసాం కానీ అదయం వెళ్ళిపోలేదు మీరు గద్దిస్తే అదయం వెళ్ళిపోయింది ఇది ఎలా సాధ్యపడిందని శిష్యులు ప్రభువుని అడుగుతూ ఉన్నారు ప్రభు శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఒక మాటలో ప్రభు సమాధానం ఇచ్చారండి ఈ విధమైనది వదిలిపోవుట ఈ విధమైనది వదిలిపోవుట ప్రార్థన వలనే కానీ మరి దేని వలన సాధ్యపడదు ప్రార్థన వలన అన్న దగ్గర రెండు అనే అంకె ఒకటి వేసి కింద చిన్న అక్షరాల్లో ఫుట్ నోట్లో దాని కూర్చి వివరం అక్కడ తెలియచేయబడుతూ ఉంది ఉపవాస ప్రార్థన ఏ ప్రార్థన అంటుంది ఉపవాస ప్రార్థన ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఓ పర్యాయం ఓ తండ్రి తన కుమారుని తీసుకొని ప్రభు దగ్గరికైనా వచ్చారు ఆ సమయంలో ప్రభు రూపాంతర కొండపైన ప్రార్థనలో ఉన్నారు కొండ దిగువ బాగా అయిన శిష్యులు ఉన్నారు శిష్యుల దగ్గరకు వచ్చి తండ్రి చెప్తా ఉన్నాడు నా కుమారునికి దయ్యం పట్టింది వాణ్ణి బాగు చేయండి అని శిష్యులు ఆ పిల్లవాన్ని బాగు చేసే ప్రయత్నం చేశారు మొత్తం మీద ఆ ప్రయత్నం ఫలించలా తండ్రి చాలా నిరాశపడ్డాడు చాలా చోట్లకి వెళ్ళాను నా పిల్లవాడు బాగుపడలేదు చాలా మందులు వాడాను బాగుపడలేదు భూత వైద్యం చేయించాను బాగుపడలేదు చేయాల్సినవన్నీ చేశాను చోరగా యశుప్రభు దగ్గరకు వస్తే ఆయన అందుబాటులో లేరు ఆయన శిష్యుల దగ్గరికి నా బిడ్డను తీసుకుని వెళ్తే బాగుపడతాడు అనుకున్నాను కానీ వారి వల్ల కూడా కాలేదు ఇంక నా బిడ్డ ఇలా ఈ దయ్యం పట్టిన వాడై ఇలా ఒకవేళ వాడు నాశనం అయిపోవాలా ఏంటని చాలా నిరాశతో తిరుగు ముఖం పట్టాడు ఆ సమయంలో ప్రభు కొండ మీద నుండి దిగి వస్తున్నట్టుగా అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని గమనించి ఆ తండ్రికి చెప్పారు వెంటనే ఆ పిల్లవాన్ని తీసుకొని ఆ తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుత్వం చెప్తున్నమాట ఏమైనా నీ వలనైతే మా మీద కనికెరపడి మాకు సహాయము చెయ్యి ఆ తండ్రిలో ఎక్కడో కొద్దిగా ఈయన వల్ల కూడా కాదేమో ఎందుకంటే ఈయన శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వారి వల్ల కాల అందుకనే ఆ మాట ఉపయోగించుంటాడు ఏమైనా నీ వలన అయితే రాత్రి నేనంటాను ఏ సయ్య వల్ల కానిది ఏది కూడా లేదు షారాతో దేవుడు అంటాడు కదా యుహో నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆ తండ్రి అంటున్నాడు ఏమైనా నీ అయితే మా మీద కనికరిపడయ్యా నా బిడ్డకు దయ్యం పట్టింది అది వాణ్ణి విలవిలలాడిస్తుంది ప్రభు అడిగారు ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయ్యింది తండ్రి చెప్తున్నాడు బాల్యము నుండే ఆ విని నాశనం చేయాలని తరచుగా నీళ్ళలో పడేస్తూ ఉంది తరచుగా అగ్నిలో పడేస్తూ ఉంది నా బిడ్డను నాశనం చేయాలని నా దయ్యం పట్టుకుంది ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఫలించలేదు ఏమైనా నీ వలన అయితే మా మీద కనికెరపడయ్యా ఏసయకున్నా ఒక అద్భుతమైనటువంటి నామం కనికెర స్వరూపుడు ఆయన కనికరపడే దేవుడు కనికెర స్వరూపుడు వాచల్యపూర్ణుడు ఎవరైనా బాధపడతా ఉంటే చూస్తూ ఆయన ఉండలేడు రెండు చేతులైతే స్తోత్రం చూద్దాం ఆ తండ్రి అంటున్నాడు ఏమైనా నీ వలన అయితే మా మీద పడంటే ప్రభు అన్నాడు నేను పడతాను కానీ నమ్ముట నీ వలన అవుతుందా నమ్మటం నీ వలనైతే నేను సమస్తం కూడా చేస్తాను ముందు నువ్వు నమ్మగలవా అని ప్రభు అడిగాడు రాత్రి నమ్మటం మన వలనైతే మన పక్షంగా దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన జీవితంలో మన కుటుంబంలో పరిస్థితులను మార్చడానికి ఆయనకి పెద్ద కష్టమేమీ కాదు ఒక్క మాట సెలవిస్తే చాలు చల్లని ఆయన చూపు మన మీదకి వస్తే చాలు అద్భుతంగా పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి ఆ తండ్రి ప్రభుత్వం అంటున్నాడు అయ్యా అపనమ్మకము రాకుండా నీవే నాకు సహాయపడు కన్నీళ్లు పెట్టుకుని అడిగాడంట ఆ మాట కూడా అక్కడి కింద వ్రాయబడింది నాలో అపనమ్మకము రాకుండా నీవే నాకు సహాయపడు అయ్యా చాలామంది నమ్ముతున్నట్టు ఉంటారు కానీ వారి అంతరంగంలో వారి హృదయంలో ఎక్కడో ఒక అవిశ్వాసం పనిచేస్తూ ఉంటుంది అయితే సంపూర్ణంగా మనం నమ్మితే విశ్వసించగలిగితే దేవుని కార్యాన్ని మనము చూస్తాం కన్నీళ్ళు పెట్టుకుని తండ్రి అడిగాడు వెంటనే ఆ పిల్లవాణిలో ఉన్న ఆ దెయ్యాన్ని ఆ పిల్లవాణి మీద పనిచేస్తున్న ఆ దయ్యాన్ని ప్రభు గద్దాడండి ఇరవై ఐదో వాక్య భాగాన్ని మీరు గమనిస్తే జనులు గుంపుకూడి తన యొద్ధకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి మోగవైన చెవిటి దయ్యమా వాణ్ణి వదిలి బొమ్ము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను రెండు చేతులు ఎత్తి స్తోత్రం చూద్దమ్మా తరచుగా నీళ్లలో తరచుగా అగ్నిలో పడద్రోస్తూ ఆ పిల్లవాన్ని పట్టుకొని నాశనానికి తీసుకొని మరణానికి తీసుకొని వెళ్ళాలని చూస్తున్న అపవిత్రాత్మ ఆ దెయ్యాన్ని ఏసయ్య గద్దిస్తే అది వాణ్ణి విలవిలలాడించి వాణ్ణి కింద పడద్రోసి ఆ దయ్యం వెళ్ళిపోయింది అంట హలూయా చెప్దామా అక్కడున్న వారందరూ ఆ కార్యాన్ని బట్టి ఆశ్చర్యపడ్డారు ప్రభువును మహిమపరిచారు ఆ పిల్లవాన్ని పైకెత్తి తండ్రికి అప్పగించాడు ఆ తండ్రి గుండెలో ఉన్న బాధంతా తీరిపోయింది ఇంతకుముందు ఆ బిడ్డను బట్టి ఆ తండ్రి ఎంతో వేదన పడ్డాడు కన్నీరు విడిచాడు నిటూరుపు విడిచాడు బాగుపడిన ఆ బిడ్డను బట్టి ఎంతో సంతోషపడ్డాడు ప్రభుకు కృతజ్ఞత చెల్లించాడు ఆ కార్యమంతా ముగించబడింది ప్రభు ఇంటిలోనికి ప్రవేశించాడు కాస్త ప్రజల ఒత్తిడి తగ్గింది ఏకాంతంగా ఉంది అదే అనువుగా చూసుకొని శిష్యులు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు ఆ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం మేము కూడా గద్దించాం కదా ఆ దయ్యం వెళ్ళలా నువ్వు గద్దిస్తే ఆ దయ్యం వెళ్ళిపోయింది ఇది ఎలా సాధ్యమైందని ప్రభువుని అడిగితే ప్రభు వారికి చెప్తున్నటువంటి మాట ఈ విధమైనది వదిలిపోవాలంటే ప్రార్థన వలనే కానీ మరి దేని వలన సాధ్యపడదు రాత్రి ఒకవేళ మన కుటుంబాన్ని ఏమైనా సమస్యలు పట్టుకొని ఉన్నాయా శ్రమంలో ఒకవేళ మనం చిక్కబడి ఉన్నామా శోధంలో ఉన్నామా అనారోగ్యంలో ఉన్నామా చెగుడు శక్తులు ప్రభావం చేత ఒకవేళ పీడించబడుతున్నామా ఆ విధమైనవి వదిలిపోవాలంటే మనం చేయవలసింది ఒకటే ఏంటంటే అది ప్రార్థన ఏం చేయాలి చెప్పండి ప్రార్థన ఆ ప్రార్థనకు కాస్తంత ఉపవాసాన్ని మనము జోడించాలి ఉపవాసాన్ని జోడించి మనం ప్రార్థించగలిగితే అపవిత్ర అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి బలహీనతలు వెళ్ళిపోతాయి అనారోగ్యాలు విడిచిపెట్టబడతాయి పిల్లల జీవితాలు బాగవుతాయండి కుటుంబాల్లో పరిస్థితులు చక్కబెడతాయి ప్రభు అంటున్నాడు ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట సాధ్యమో కాదు ఈ రోజున చాలా కుటుంబాలను దరిద్రం అనే దెయ్యం శాపం అనే దెయ్యం అపవిత్రత అనే దయ్యం చెడు వ్యసనాలనే దయ్యం పట్టుకొని పీడిస్తూ ఉందండి పీడిస్తూ ఉంది ఆ శాపము వెళ్ళిపోవాలంటే ఆ దరిద్రత వెళ్ళిపోవాలంటే అపవిత్రత మనల్ని విడిచిపెట్టి వెళ్ళాలి అంటే అపవిత్రమైన ఆలోచనలు తలంపులు ఊహ మనల్ని వదిలిపెట్టి పోవాలి అంటే మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో ఉండాలి ప్రభు రూపాంతర కొండపైన ఆయన ప్రార్థనలో ఉండి వచ్చారు దయ్యాన్ని గద్దిస్తే ఆ దయ్యం వదిలిపోయింది నువ్వు ప్రార్థించేయి ప్రార్థనలో ఉండు ప్రభు పాదాల దగ్గర గడుపు నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో మార్పును చూస్తావు నీ బిడ్డల జీవితంలో మార్పు చూస్తావు నీ యజమాని జీవితంలో మార్పు చూస్తావు నీ ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు చూస్తావు ప్రార్థన ఒక మహత్తరమైనటువంటి శక్తి కలిగినది ఈ మధ్య కాలంలో ఒక తల్లిగారు ఫోన్ చేశారు తన బిడ్డ విషయమై కన్నీరు పెట్టుకొని ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఫోన్ చేసి ఇంచుమించుకు ఒక పావు గంటకు పైగా మాట్లాడుతూ ఉంది ఏంటమ్మా ప్రాబ్లం అంటే తన బిడ్డ విషయం అయితే చెప్తా ఉంది టెన్త్ అయిపోయింది ఇంటర్ జాయిన్ అయ్యాడు రెండు నెలలు మూడు నెలలు ఒక్కొక్కసారి తనకు తెలియకుండా ఒకటి రెండు రోజులు ఇంట్లో చాలా చిరాకుగా ఉంటాడంట ఇక అదే సింటమ్ ఆ తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోతాడంట ఒక మూడు నాలుగు రోజులు ఎక్కడ ఉంటాడో తెలీదు మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడంట ఫోన్ చేస్తే నేను పలానా చోట ఉన్నానని చెప్తే తల్లిదండ్రులు వెళ్ళి ఆ బిడ్డను అక్కడి నుంచి మరలా తీసుకుని వస్తారు ఏమైంది వీడికి చదువులో మంచి స్కూల్ ఫస్ట్ అంటే ఏమైంది డాక్టర్లకు తీసుకువెళ్ళి చూపించారు ఏదో కొద్ది రోజులు మెడిసిన్ ఇచ్చారు వాడారు అయినా ప్రయోజనం లేదు తర్వాత సైకాలజీ డాక్టర్ గారికి చూపెట్టారు మానసిక వైద్య నిపుణులకు చూపెట్టారు అయినా ప్రయోజనం లేదు ఆ తర్వాత ఒకవేళ ఎవరైనా ఏదైనా చేయించారేమోనని భూత వైద్యం చేయించే అతనికి కొన్ని వేల రూపాయలు ఇచ్చి వారింట్లో చేయవలసిన ప్రయత్నం అంతా కూడా చేశారు ఒక గొప్ప మార్పు వస్తుంది చూడండి ఆయన చెప్పి వెళ్ళాడంట కానీ ప్రయోజనం లేదు ఏం అర్థం కావటంలా అయోమయో పరిస్థితి అయిపోయింది ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి మరొక కుటుంబం వారు ప్రార్థనకు వెళతారు వాళ్ళ బాబు పరిస్థితిని గమనించి ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని బిడ్డ విషయంలో వారు పడుతున్న బాధను గమనించి వారికి రెండు మార్లు స్వార్థ చూపారంట ప్రార్థన చేసుకోండి ప్రభుని నమ్మండి ప్రభు మీ బిడ్డను బాగు చేస్తాడు చాలా ప్రయత్నాలు చేశారు కానీ బిడ్డలో మార్పు లేదు ఆ బిడ్డ మీద ఏదో చీకటి శక్తులు ప్రభావం పనిచేస్తూ ఉంది మీరు ప్రార్థన చేసుకోండి ప్రభు విడిపిస్తాడని స్వార్థ చెప్పారు వారికి ఎక్కడో కొద్దిగా వారి హృదయంలో కొంచెం నమ్మకం కలిగింది మాకోసం ప్రార్థన చేయండి అని ఆ కుటుంబాన్ని కోరుకున్నారు ఆ తల్లిదండ్రులు బిడ్డ కొరకు ప్రార్థన చేయమని కోరుకున్నారు వారు ప్రార్థన చేస్తూ ఆమె మా పాస్టర్ గారు ఆయన కూడా ప్రార్థన చేస్తారు మీ కొరకు మీ కుటుంబం కొరకు ఒకసారి మీరు ఫోన్ చేసి మాట్లాడండి అని ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళు దగ్గరుండి ఫోన్ చేయించి విషయం చెప్పారు ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా బిడ్డ పరిస్థితి ఇలా ఉంది మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి గారు అని ఆ ఫోన్లోనే చాలా కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ వేదనతో మాట్లాడుతూ ఉంది ఆ సమయంలో కొన్ని దేవుని మాటలు చెప్పి అమ్మ ప్రార్థన చేత మీరు ధైర్యంగా ఉండండి ప్రభు కార్యం చేస్తారు పూర్తిగా దేవుని పైన మీరు ఆధారపడండి అని కొన్ని మాటలు దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి నీ బిడ్డలు నీ బిడ్డ కొరకు నీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తాం అయితే నీవు కూడా ప్రార్థన చేయాలి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి చెప్తా ఉన్నాను నీ బిడ్డకూరకు ఒక రెండు మూడు దినాలు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తాడమ్మా అని నిజంగా ఆ మాటను త్రోసి వేయలేదు కానీ ఆ తల్లి ఒక మూడు దినాలు ఉపవాసం ఉండి ఆ బిడ్డకూరకు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసిందంట మూడో దినం ఎందుకో ఆ బిడ్డ ఉన్నటువంటి గదిలో ఆ రాత్రి అంతా ప్రార్థన చేయాలని ఆమెకు అనిపించిందంట రెండు దినాలు ఉపవాస ప్రార్థన అయిపోయింది మూడో దినాన్న ఆ బిడ్డ ఉన్నటువంటి గదిలో ఉపవాసం ఉండి ఆమెకొచ్చిన ప్రార్థనే ప్రభావ కనికరించు అయ్యా నా బిడ్డను బాగుచు అయ్యా కనికరించు నా బిడ్డను బాగుచు ఈ మాటలే చెప్పుకుంటూ ఉందంట తనకు మెలుకు ఉన్నంత వరకు చెప్పుకుంటూ ఉందంటండి అలా ఒక రెండు గంటలు పైబడింది ఆ తర్వాత మంకుగా వచ్చి అలాగే పక్కకు వరికి పడుకుందంట అంట ఆమెకు చక్కటి ఆ దర్శనం లాంటి అది ఆమెకు కనబడతా ఉంది ఒక తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక పెద్ద ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఆ గదిలోనికి వచ్చి ఆ బిడ్డ శిరస్సు మొదలుకొని పాదల వరకు ఆయన అస్తంతో అలాగ తడుముతూ ఉన్నాడంట ఒక అద్భుతమైన దేవుని శక్తి ఆ బిడ్డలోనికి విడుదలవుట ఆ తల్లి దర్శనంలో చూస్తూ ఉంది ఆ తర్వాత మెలకు వచ్చింది చూస్తే ఎవరు లేరు బిడ్డ మామూలుగా పనుకొని ఉన్నాడు ఆ మనసుడు ఉదయాన్న ఆ బిడ్డలో ఒక అద్భుతమైనటువంటి మార్పు నా తల్లి చూసింది అది మొదలుకొని ఇంచుమించుగా ఐదు ఆరు నెలల తర్వాత గమనిస్తూనే ఉన్నారు ఆ గత అనుభవాలు మరలా ఎక్కడ మచ్చకు కూడా ఆ బిడ్డలో కనబడలేదు తర్వాత తల్లి ఫోన్ చేసి అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకుంది అయ్యా నిజంగా ప్రార్థనలు ఎంతో శక్తి ఉంది ఉపవాస ప్రార్థనలు ఎంతో శక్తి ఉంది అయ్యా నా బిడ్డను ప్రభు ముట్టాడయ్యా నా బిడ్డను బాగు చేసాడు డాక్టర్లు మెడిసిన్ సైకాలజీ డాక్టర్లు ఇవేవి నా బిడ్డను బాగు చేయలేకపోయింది భూతవైద్యు నా బిడ్డను బాగు చేయలేకపోయింది నా బిడ్డ మీద పని చేస్తున్న అత్యగ్ర శక్తుల ప్రభావం నుండి బాగు చేయలేకపోయారు ఎవరు కానీ ప్రార్థన నా బిడ్డను బాగు చేసింది ప్రార్థనలో ఉన్న శక్తి ద్వారా ఏసై నా బిడ్డను తాకాడు ఇప్పుడు చక్కగా డిగ్రీ చదువుకుంటున్నాడయ్యా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది మా కుటుంబంలో ఇప్పుడు ఎంతో నెమ్మదిని మేము అనుభవిస్తున్నాం క్రమం తప్పకుండా మేము మందిరానికి వెళుతున్నాం ప్రభు నమ్ముకున్నామయ్య అని ఆ తల్లి సాక్ష్యం చెప్తా ఉందండి రాత్రికాల సమయంలో నేనంటాను ఏ బంధకాలు ఏ విధమైన చెడు వ్యసనాలు ఏ విధమైన చీకటి శక్తుల ప్రభావం చేతబడి శక్తుల ప్రభావం దురాత్మ శక్తుల ప్రభావం ఒకవేళ మన మీద మన బిడల మీద కుటుంబంలో మనం చేస్తున్న పనుల్లో ఒకవేళ అవి పని చేస్తూ ఉంటే వాటి నుండి విడుదల మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది ఒకటే అదేంటంటే ప్రార్థన చెప్పండి ఏం చేయాలి ప్రార్థన నీ కుటుంబాన్ని కడుతుంది హలో దైవజనులు గొప్ప దైవజనులు అమెరికా దేశంలో దేవుని కొరకు గొప్ప సేవ చేసినటువంటి దైవజనులు బిల్లిగ్రామ్ గారు ఒక రోజున మీడియా సోదరులు అడిగారంట అయ్యా దేవుని కొరకు మీరు ఎంత గొప్ప పరిచర్య చేశారు ఈ పరిచర్య విజయ రహస్యం ఏంటి ఎంత గొప్ప పరిచర్య మీరు ఎలా చేయగలిగారు మీరు మీటింగ్ పెడితే మిలియన్లో ప్రజలు వస్తూ ఉన్నారు మిలియన్లో ప్రజలు దేవుని తట్టు తిరుగుతూ ఉన్నారు గొప్ప ఉద్యోగ రగులుతూ ఉంది పాపలు పశ్చాత్తాపడుతున్నారు రోగులు స్వస్థపడుతున్నారు ప్రజలు దేవుని వైపు ఆకర్షించబడుతున్నారు దేవుని మహిమను ప్రజలు అనుభవిస్తున్నారయ్యా ఇది ఎలా సాధ్యపడిందని దైవజనులు అడిగితే ఆ రహస్యం ఏంటి అయ్యా అని అడిగితే ఆయన చెప్పాడంట ఆ రహస్యం మూడు విషయాలు అన్నాడంట ఎన్ని విషయాలు మూడు విషయాలు అన్నాడంట అయ్యా చెప్పండి అని వారందరూ అడిగితే దైవజనులు చెప్పారు మొదటిది ప్రార్థన రెండోది ఏం చెప్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారంట అని చెప్పాడంట రెండవది ప్రార్థన మొదటి ప్రార్థన రెండవది ప్రార్థన మూడవది ఏం చెప్తారని ఆసక్తికి ఎదురు చూస్తూ ఉంటే అని చెప్పాడంట మూడవది కూడా ప్రార్థనే ప్రార్థన 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 దేవుని మహిమను మనం అనుభవించాలి అంటే దేవుని కార్యాలు మనం చూడాలంటే అద్భుతాన్ని అనుభవించాలంటే ప్రార్థన ప్రార్థన విడుదల కావాలంటే ప్రార్థన స్వస్థత కావాలంటే ప్రార్థన ఆకాశం తెరవబడాలంటే ప్రార్థన 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 ద్వారా దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలమండి ప్రభువే చెప్తూ ఉన్నాడు ఏ విధమైనది వదిలిపోవాలంటే ప్రార్థన వలనే కానీ మరిక దేని వలన కాదు నీ కుటుంబంలో నెమ్మది కావాలా సమాధానం కావాలా సంతోషం కావాలా దేవుని ఆశీర్వాదాన్ని చూడాలా నువ్వు చేయవలసిన పని ఒకటే దేవుని సన్నిధిలో గృహంలో మోకాలు వేయటమే దేవుని తట్టు చేతులెత్తటమే అబ్బా తండ్రి అని మొరపెట్టటమే నువ్వు ప్రార్థిస్తే నువ్వు విజ్ఞాపం చేస్తే నిశ్చయముగా కుటుంబంలో పరిస్థితులు మారుతాయి భర్త మారుతాడు పిల్లలు మారుతాడు ఆర్థిక పరిస్థితులు చక్కబెడతాయి ఆరోగ్య పరిస్థితులు చక్కబెడతాయి ని చేతులు కష్టార్జితం కూడా దేవుడు దీవిస్తాడు ప్రార్థన ప్రార్థన కానీ అపవాదం ఏం చేస్తాడు తెలుసా నిన్ను ఏదైనా చేయనిస్తాడు కానీ ప్రార్థనకి మాత్రం మోకాళ్ళు వంగనేవాడు హలో లూయా నువ్వు అనుకో ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలి ఇంట్లో బలంగా ప్రార్థన చేసుకోవాలనుకో వాడు ఎన్నో తీసుకొచ్చి పెడతాడు నీ పక్కన ఏదైనా చేయనిస్తాడు కానీ ప్రార్థన మాత్రం వాడు చేయనివాడు ప్రార్థన చేయనివాడు పాటలు పాడతావా నీ పక్కన కూర్చొని వాడు కూడా స్వరం అవసరం అయితే ఎందుకంటే వాడు సింగరేగా వాయిద్యాల వాయిస్తానంటావా వాడు నీ పక్కన కూర్చొని తాళం వేస్తాడు ఎందుకంటే వాడు మంచి సంగీత కళాకారుడు టాప్ ఇంకా అతనికి మించిన వాడు ఎవడు లేడండి స్తోత్రం చెప్పండి బైబిల్ చదువుతానంటావా అని నేను కూర్చొని చదువుతాను అంటాడు ఎందుకంటే వాడికి బైబిల్ మొత్తం కూడా తెలుసు సరే కసేపు ప్రార్థన చేసుకుందామను ఇంక వాడు ఆ మధ్యలో కనపడ్డా హలో పాట పాడతానంటే కూర్చుంటాడు సంగీతం ఏదైనా ప్లే చేద్దామంటే కూర్చుంటాడు ఇబ్బంది ఏం లేదు కానీ అంటాడు ప్రొసీడ్ అంటాడు కాసేపు బైబుల్ చదువుకుందామంటే పర్వాలేదు నేను కూడా నీకు సహాయపడతాను ఇదిగో ఆ రిఫరెన్స్ పలాం చోట ఉంది ఈ రిఫరెన్స్ పలాం చోటు ఉందని వాడు మనకంటే ముందు చదువుతాడు వాడికి తెలియదు ఏంటంటే ప్రార్థన మోకాళ్ళు ఏంటో తెలియదు వాడికి ఏ సురక్తం అంటూ వాడి వల్ల కాదు అబ్బా తండ్రి అంటూ వాడి వల్ల కాదు నువ్వు మోకరించి ఏ సురక్తం అన్నావా స్థుతి స్తోత్రం అన్నావా అబ్బా తండ్రి అన్నావా నీకు వాడు ఆ మధ్యలో ఉండడు ఉండడాడు వాడికి ప్రార్థన తెలియదు ప్రార్థన అంటే పడదు వాడికి ప్రార్థన అంటే వాడికి తలనొప్పి ప్రార్థన అంటే పారిపోతాడు వాడు కొంతమంది చూడండి విడిగే సమయం ఎంత నచ్చిస్తారు అంటే కొంచెం పని ఉందలే పాస్టర్ గారు అంటారు అంటే వాళ్ళ మీద ఏం పని చేస్తుంది అంటే ఆ మాట అన్నారంటే వాళ్ళ మీద ఏం పని చేస్తుంది అంటే ప్రార్థనకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారంటే వాళ్ళ మీద ఏం పని చేస్తూ ఉంది ప్రార్థనకు సమయాన్ని ఇవ్వలేని వాడే అపవాది వాడు ప్రార్థనకు ఏకీభవించలేడు వాడు దేనికైనా ఏకీభవిస్తాడు ప్రార్థనకి ఏకీభవించలేడు వాడిని మనం జయించాలి అంటే దానికి ఆయుధము ఒకటే ఏంటి ఆయుధం అంటే ప్రార్థన మోకరించిన వాని దగ్గర అపవాది ఉండలేడు మోకాళ్ళ మీద నిలిచిన వాడు మోకాళ్ళ మీద దేవుని పాదాలు పట్టుకున్నవాడు ఎదుట అపవాది నిలవలేడండి బాలీము నుండి ఆ పిల్లవాడిని చేయాలని పట్టుకుందంట ప్రభు గద్దించాడు అది వెళ్ళిపోయింది నేనంటాను ప్రార్థనలో గద్దించు ఆ దేవుడు నీకు ఇస్తాడు హలో ఆ విడిగా గద్దిస్తే అవి మనమే తిరగబడతాయి మోకాళ్ళు వేసి ప్రార్థనలో గద్దించు ఎవరిని అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయాలన్న పనిచేస్తున్న దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని రోగాన్ని శాపాన్ని దరిద్రాన్ని బంధకాలను వ్యసనాలను గద్దించు ప్రార్థనలో దేవుడు విడుదలిస్తాడు నువ్వు గద్దిస్తే ఆయన విడుదల ప్రకటిస్తాడు విడిగా కాదండి ప్రార్థనలో 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 మనం ఎంతగా దేవునితో అంటు కట్టుబడి ఉంటామో అంతగా దేవుని కార్యాలు మనం చూస్తా ప్రభు ప్రార్థన చేశాడంట ఎలా చేశాడో తెలుసా ఆతృతగా ప్రార్థన చేశాడంటండి ఆ మాట చదివినప్పుడల్లే నా గుండె భారంతో నిండిపోద్ది ఆయనే దేవుని కుమారుడై ఉన్న ఆయనే ప్రార్థన చేయడానికి ఆతృత పడ్డాడంట ఆతృతగా ప్రార్థన చేశాడంట ప్రార్థన చేయడానికి వేతంత దూరము వెళ్ళి మోకాళ్ళుని ఆయన చెమట రక్తపు బిందువులుగా నేలను ఒలికే అంతగా ఆయన వేదన పడ్డాడంట ప్రార్థనలో ప్రార్థనలో వేదన పడ్డాడంట మనం కూడా ప్రార్థన చేయడానికి ఆతృత పడాలి వేదన పడాల మోకాళ్ళునాల దేవుని దగ్గర పెనుగులాడాల అప్పుడే గొప్ప విడుదలను మనము చూస్తాం కుటుంబంలో గొప్ప విడుదలను చూస్తాం బిడల జీవితాల్లో గొప్ప విడుదలను చూస్తాం దెయ్యాలు వదిలిపోవాలంటే చేయవలసింది ఏంటి చెప్పండి ప్రార్థన శాపం మన కుటుంబాన్ని వదిలిపోవాలంటే మనం చేయవలసింది ప్రార్థన మన బిడ్డల జీవితంలో గొప్ప మార్పు చూడాలనుకుంటే మనం చేయవలసింది ప్రార్థన మన కుటుంబం కట్టబడాలంటే మనం చేయవలసింది ప్రార్థన ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అట్టి కృప ప్రార్థన ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించి బలపరచును గాక ప్రార్థన చేసుకుందాం అందరం కూడా మోకరిద్దా తలలు వంచుదా చేతులు పైకెత్తుదా ప్రైస్తులాడ్ 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 స్తోత్రరాం స్తోత్రం స్తోత్రం స్తోత్రరాం మీకు వందనాలు 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 ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ విధమైనది వదిలిపోవాలంటే ప్రార్థన వలనే అని మీరు సెలవిచ్చారు అవును తండ్రి ఎన్నో బంధకాల మధ్యన మేము ఉన్నాం ఎన్నో బలహీనతల మధ్యన ఉన్నా ఎన్నో వ్యతిరేకతల మధ్యన మేము ఉన్నామయ్యా వాటిని మేము జయించలేకపోతున్నాం ఈరోజున వాటి నుండి మాకు ఒక విడుదల కావాలంటే అది ప్రార్థన వల్లనే సాధ్యపడుతుందని మీరు మాతో మాట్లాడారయ్యా అవును తండ్రి ప్రార్థన ద్వారా మేము వాటిని జయించాలి మా ముందున్న బలహీనత బంధకాలు అపవిత్రాత్మ ప్రభావాన్ని మేము జయించాలి వాటిని జయించే ప్రార్థనాత్మ మాకు దయచేయండి ప్రార్థనాత్మను మాకు దయచేయండి తండ్రి ప్రార్థనాత్మను మాకు దయచేయండి అయ్యా ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని నింపండి తండ్రి ప్రార్థనాత్మతో నింపండిన ఆయన విజ్ఞాపన ఆత్మతో నింపండిన ఆయన పరిశుద్ధాత్మతో నింపండిన ఆయన ప్రభుత్వ ఆత్మతో నింపబోతా ఉన్నాడు నోరు తెరిచి అడుగుదామా విజ్ఞాపన ఆత్మతో నింపబడినట్లుగా అడుగుదామా విజ్ఞాపన చేద్దామా మొరపెడదామా ఏసయ్యా 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 అని మొరపెడదా చెప్పనా సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మీ పక్షమై విజ్ఞాపన చేయించే ఆత్మ ఒక బలమైన అభిషేకం నీ మీద విడుదలవుతా ఉంది నీ మీద కొమ్మరించబెడతా ఉంది పొందుకో ప్రార్థనాత్మలు పొందుకో నీ కుటుంబంలో విడుదల పొందినట్లుగా దేవుని గొప్ప కార్యాలు నీవు చూసినట్లుగా రాత్రి ఒక బలమైన ప్రార్థనాభిషేకముతో నిపు ప్రార్థన ద్వారా అద్భుతాన్ని పొందబోతున్న రాత్రి గొప్ప విడుదలను అనుభవించబోతున్న రాత్రి ప్రార్థన ప్రార్థన ఉపవాస ప్రార్థన గద్దిస్తే దయాలు వెళ్ళిపోయినాయి